ఇదిగో అమ్మాయి. yes madam. ఇక్కడ మీనా ఎవరు? అదిగో అక్కడ ఉంది మేడం. ఆహా థాంక్స్. వెల్కమ్. మిస్ మీనా ఎవరు? ఎవరు అని అడుగుతున్నావంటే నేను కట్టుకున్న చీరని బట్టి వేసుకున్న జ్యువెలరీని బట్టి కళ్ళున్న వారికి ఎవరికైనా తెలియాలే నేను కోటీశ్వరరాలనని. ఓ నువ్వు గుడ్డిదానివన్నమాట. అవును, కానీ ఒక విషయం, కళ్ళున్న వాళ్ళైనా పరిచయం లేని వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే ఎవరని ఎవరు మీరనే అంటారు. గుడ్డిదానివైనా గడుసుదానివే. ఇంతకీ మీకేం కావాలి? నువ్వు మా సురేష్ నుంచి దూరం కావాలి, అదే నాకు కావాలి. అర్థమైంది. మీరు సురేష్ మేనత్త కౌసల్యాదేవి గారన్నమాట. అన్నమాట అది. ఇక ఉన్న మాట కూడా చెప్తా విను. నేను సురేష్ మేనత్తనే కాదు, వాడి పెంపుడు తల్లిని కూడా. వాడి ఆటపాట మంచి చెడు అన్ని చూసిందాన్ని. వాడి పెళ్లి కూడా లక్ష్మణమైన పిల్లతో జరిగితే కళ్ళారా చూడాలనుకునేదాన్ని. అంతేగాని ప్రేమ పేరుతో కిరాణా కొట్టు కళ్ళు లేని పిల్లవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చూస్తూ ఊరుకునేదాన్ని కాదు. ఇంతకీ ఈ విషయం మీరు సురేష్తో చెప్పారా? ఎవరైనా ఆకాశానికి నిచ్చెన వేయాలనుకుంటే బుద్ధి చెప్పాల్సింది ఆకాశానికి కాదు, నిచ్చెన వేసే వాళ్ళకి. చూడు, ఐఎమ్ సారీ, నువ్వు చూడలేవు కదా, అట్లీస్ట్ విను. ఈ కుంటి గుడ్డి మూగ చెవుడు ఇలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. ఐ హేట్ దెమ్. వాళ్ళని నా వాళ్ళని చెప్పుకోవడానికి నాకు సిగ్గుచాటు. వాళ్ళని దూరంగా ఉంచడానికి నేను ఏ పనైనా చేస్తాను. నీకో విషయం చెప్పనా, నా కన్నబిడ్డ పుట్టు గుడ్డిదని తెలియగానే దాన్ని కోర్టు మెట్ల మీద వదిలేసింది. దాన్ని పెంచుకుందామని పట్టుబట్టినందుకు కట్టుకున్న మొగుడిని కూడా కాదనుకుని విడాకులు తీసుకున్న దాన్ని నేను. 5 ఏళ్ల తర్వాత నా గుడ్డి కూతురు ప్లాట్ఫామ్ మీద అడుక్కుంటూ కనిపిస్తే రూపాయి ధర్మం చేసేనే గాని దగ్గరికి తీసుకుని దాన్ని. అలాంటిది నా కొడుకు లాంటి సురేష్ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే నేను ఒప్పుకోను. ఇదిగో, లోకంలో ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది. నీ గుడ్డి ప్రేమ రేట్ ఎంతో ఈ బ్లాంక్ చెక్ మీద రాసుకుని తీసుకో. సురేష్ ని శాశ్వతంగా మర్చిపో. వస్తా. బాగానే పెంచుతున్నారే, అనాథ కాకూడదని పెంచేది ఇలా అడుక్కునే దానిలాగా చేయడానికేనా? వేనీళ్లకు చన్నీళ్లు తోడన్నట్టు మీ ముష్టి ఉద్యోగ జీతానికి దాని ముష్టి డబ్బులు కూడా తోడైతేనే కాస్త కడుపు నిండా తినొచ్చు. ఈ కుంటి గుడ్డి మూగ చెవుడు ఇలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. ఐ హేట్ దెమ్. నా కన్నబిడ్డ పుట్టు గుడ్డిదని తెలియగానే దాన్ని కోర్టు మెట్ల మీద వదిలేసింది దాన్ని. మీనా ఏం చేస్తున్నావు అమ్మా ఇక్కడ? ఏంటి తల్లి, ఏమైందమ్మా? ఇవాళ అమ్మను కలిశాను నాన్న. మీనా, ఒకప్పుడు ఈ రూపాయి ముష్టిగా వేసిన అమ్మ ఈరోజు లంచంగా ఇచ్చి చెక్కిచ్చింది నాన్న. నువ్వు నువ్వెవరి పత్రానికి తెలిసిపోయిందమ్మా? లేదు నాన్న, ఈ చెక్కిచ్చి తన మేనల్లుడు సురేష్ ని మర్చిపోమంది. నాన్న, నిన్నో విషయం అడగనా? అడుగు తల్లి. ఆ రోజు ప్రసాద్ అంకుల్తో నువ్వు అమ్మ సురేష్ మేనత్త అనే విషయం మాట్లాడు, అవునా? అవునమ్మా, నాకు ఆ రోజే తెలిసింది. ఆ నిజం నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పలేదు. ఇప్పుడు నాకు ఆ నిజం తెలిసింది నాన్న. ఇప్పుడు నేను అనుకునేది ఏంటో తెలుసా? చెప్పమ్మా. ఏవైనా సరే సురేష్ ని పెళ్లి చేసుకోవాలని. మీనా,
అమ్మ కారణంగా నీ జీవితానికి అన్యాయం జరిగింది నా జీవితానికి అన్యాయం జరిగింది ఇప్పుడు సురేష్ జీవితానికి అన్యాయం జరగబోతోంది ఇంతమంది బ్రతుకుల్ని అన్యాయం చేసే హక్కు ఆమెకి లేదు అందుకే నేను సురేష్ ని పెళ్లి చేసుకుని తీర్తాను ఆమెకి బుద్ధి వచ్చేట్టు చేస్తాను